ఇప్పుడు మళ్ళీ జుబ్రిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నాను. ఇంకా సేమ్ రిపీట్, ఏం మార్పు లేదు. ధన్యవాసం మాత్రం వాళ్ళు ఏం అడగరు. వాడు డ్రగ్స్ ఎక్కించి మోసం చేశాడంటే జుబ్రిల్స్ పోలీస్ వాళ్ళు సేమ్ రిపీట్, ఎస్ఐ యాదగిరి అలానే చేశాడు ఎవిడెన్స్ తీసుకొని. శివశంకర్ రెండుసార్లు అలానే చేశారు. ఇక్కడ బన్నివాసు వీళ్ళు కూడా ఏం చేయలేరు. ఇంకా ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటే వీళ్ళు ఇచ్చే నీళ్ళు కూడా నేను తాగట్లేదు, చాలా టైట్గా ఉన్నాను. ఒకవేళ కోర్టు తీసుకెళ్ళిపోతే మళ్ళీ వీళ్ళు ఎక్కడ పంపిస్తారనే విషయం నాకు తెలీదు. ఫైనల్గా చెప్తే నేను పోతే రెండు ప్లేస్లో పోతా, ఒకటి ఎర్రగడ్డ కన్నా పోతా, లేదా రెండు జైలు కన్నా పోతా. నాకు మాత్రం వీళ్ళు ఎటువంటి విషయం ఇటు వీలో ఉందా, బన్నివాసు మీద కేసు అయితే ఫైల్ చేయరు, ఏమీ చేయరు బన్నివాసు నుంచి. ఈ మధ్య ఈలోపు జడ్జి గారికి నాకు ఏ మాట్లాడికోండి ఏమని చేస్తే నేనేం చేయలేను. ఇప్పుడు ప్రస్తుతం జుబ్లిన్స్ సేమ్ రూట్ 3 సంవత్సరాలు ఎట్లున్నానో అట్లే ఉన్నా. మీరు చూస్తున్నారు iDream న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ iDream ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream ఛానల్. డూ సబ్స్క్రైబ్ iDream iDream ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ iDream.